హలో एवरीवन మై నేమ్ ఇస్ నవీన్। మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు మనం యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం। దానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మొదటగా మీ మొబైల్లోని పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్। ఇక్కడ మీ పిక్సెల్ ల్యాబ్లో కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేయండి। ఇక్కడ కింద డిఫాల్ట్ మీద సెలెక్ట్ చేసి డిఫాల్ట్ తీసుకోండి ఫ్రెండ్స్। ఇక్కడ నేనైతే ఇక్కడ ఈ విధంగా క్రియేట్ చేశాను। నేనైతే కింద డిఫాల్ట్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది ఓకే। ఇక్కడ టెక్స్ట్ అనేది రిమూవ్ చేయండి, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇమేజ్ సైజ్ అని ఇక్కడ ప్రీసెట్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నైల్ ఓకే మీద క్లిక్ చేయండి। ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను, మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకుని లేకపోతే అట్టే గ్రీన్ కలర్ ఉంచుకోండి। నేనైతే వీడియో ఎడిటింగ్ కోసం కొంచెం అందంగా ఉండటం కోసం నేను బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా। ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని నేను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నా। నెక్స్ట్ మీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి, క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని టైప్ చేయండి సెర్చ్లో యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని టైప్ చేస్తే మీకు కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి। యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది। ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే ఫస్ట్ ఇమేజ్ ఇది మనం సేవ్ చేసుకుందాం। ఇక్కడ మీకు చాలా ఉన్నాయి, మీకు ఏ స్టైల్ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। నేనైతే నార్మల్ స్టైల్ చూస్తున్నాను, మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। నేనైతే ఫస్ట్ది డౌన్లోడ్ చేస్తున్నా, ఇక్కడ క్లిక్ గట్టిగా ప్రెస్ చేస్తే డౌన్లోడ్ వస్తుంది, డౌన్లోడ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం। డౌన్లోడ్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి। మళ్ళీ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చి ఇక్కడ కింద 5 ఆప్షన్స్ ఉన్నాయిగా, ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వస్తే మనకు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ తీసుకొని అక్కడ పెట్టుకుందాం। ఇక్కడ ఈ విధంగా మనకు కరెక్ట్గా ఆ దాంట్లోనే మనకు యూట్యూబ్ ఛానల్ అనేది చేసుకోవాలి। మొబైల్లో అయితే కరెక్ట్గా మనకు ఆ బ్లాక్ కలర్ అవుపడుతుంది ఫ్రెండ్స్, దాంట్లోనే మనం ఛానల్ ఆర్ట్ అనేది క్రియేట్ చేయాలి। ఇక్కడ మనం దీని ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకుందాం, ఇవన్నీ తీసేసే ఇప్పుడు మన ఒపాసిటీ కొంచెం ఆ సైజు వాటికి మనం పెట్టుకున్న ఒపాసిటీ కొంచెం కనపడేటట్టు పెట్టుకొని ఈ విధంగా నెక్స్ట్ మనం ఇక్కడ థర్డ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి మీ ఫోటో ఏదైనా పెట్టుకోవాలంటే మీ ఫోటో అనేది పెట్టుకోండి। నేనైతే నా ఫోటో పెట్టుకుంటున్నా, ఇక్కడ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీలోకి వచ్చి। నేనైతే ఇమేజ్ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా। ఇక్కడ నేనైతే ట్రాన్స్పరెంట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నా, కరెక్ట్గా ఆ బాక్స్లో సెట్ అయ్యేటట్టు మిడిల్ బాక్స్ ఉందిగా కరెక్ట్గా దాంట్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్। అట్టయితే మీకు యూట్యూబ్లో మీకు మొబైల్లో క్లియర్గా అవుపడుతుంది, కరెక్ట్గా బ్లాక్ బాక్స్ వట్టికే పెట్టుకోవాలి, మనం ఇంకా పక్కగా జరగకూడదు। నెక్స్ట్ మనం టెక్స్ట్ అనేది రాయాలి, టెక్స్ట్ ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనేది రాసుకోండి, పెన్సిల్ సింబల్ ఏదైనా సెక్షన్లోకి వస్తే పెన్సిల్ సింబల్ ఎడిట్। ఇక్కడ నేనైతే నా ఛానల్ నేమ్ రాస్తున్నా తెలుగు టెక్ నవీన్ అని, ఇక్కడ ఈ విధంగా మీ ఛానల్ యొక్క నేమ్ రాసుకోండి, ఇక్కడ ఓకే అని ఇచ్చేసి మనం కరెక్ట్గా ఈ జరగకూడదు ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆ బాక్స్లోనే సెట్ అవ్వాలి। మనకు పక్కకి జరిగితే మళ్ళీ మొబైల్ అనేది సరిగ్గా కానరాదు, ఇక్కడ కరెక్ట్గా ఈ బాక్స్ అనేది పెట్టుకోవాలి। ఇక్కడ దీనికి ఒక ఫాంట్ అనేది చేంజ్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఫాంట్స్లోకి వచ్చి ఇక్కడ మనకు చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నేను చుంకుఫై కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి। దీన్ని కొద్దిగా జరుపుదాం ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇంకోటి ఫ్రెండ్స్ ఈ బ్లాక్ బాక్స్ ఉంది కదా దీన్ని బట్టికే కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి। నెక్స్ట్ మనం దీని యొక్క స్ట్రోక్ అనేది కొంచెం పెంచుకుందాం, ఇక్కడ స్టైల్ కూడా బోల్డ్ ఇచ్చేసుకుందాం, ఇచ్చి మనం ఇక్కడ లెఫ్ట్కి జరిపితే ఇక్కడ స్ట్రోక్ ఎనేబుల్ చేసి బ్లాక్ కొద్దిగా ఒక 2% ఇచ్చేస్తున్నా, 1% ఇచ్చేసి ఇక్కడ షాడో ఇక్కడ కొంచెం తగ్గించుకుందాం ఫ్రెండ్స్ షాడో అనేది। ఇక్కడ మనకు ఎంబోస్ ఉంది, ఇన్నర్ షాడో ఉంది, మీకు కావాలంటే ఇచ్చుకోండి, నేనైతే 3 వాళ్ళకు ఇక్కడ ఎంబోస్ ఇస్తే ఈ విధంగా వస్తుంది, నాకు అవసరంలో తీసేస్తున్నాను। ఇక్కడ మనం 3D టెక్స్ట్ ఉంది, 3D షాడో ఉంది, 3D షాడో ఎనేబుల్ చేసి ఇక్కడ రెడ్ ఇస్తున్నా, రెడ్ ఇచ్చి దీని ఒపాసిటీ అనేది కొంచెం పెంచుతున్నా, మంచి ఓకే నెక్స్ట్ దాన్ని మనం కాపీ అక్కడ ఏన సెక్షన్లోకి వస్తే కాపీ అని ఉంటుంది దాన్ని మనం కాపీ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎడిట్ పెన్సిల్ సింబల్ ఉంది ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఇక్కడ మీ ఛానల్లో ఏం అయితే చేస్తారు నా ఛానల్లో ఆండ్రాయిడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మొబైల్ ఎడిటింగ్ ఇంకా ఈ విధంగా మీ ఛానల్లో మీరు ఏమేమి అప్లోడ్ చేస్తారో ఇవన్నీ రాసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఆండ్రాయిడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ మొబైల్ ఎడిటింగ్ మీరు కుకింగ్ అయితే కుకింగ్ సంబంధించినవి రాసుకోండి టెక్ ఛానల్స్ వాళ్ళైతే టెక్కి సంబంధించినవి రాసుకోండి మీరు ఈ ఛానల్లో ఏమైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అప్లోడ్కి సంబంధించిన మ్యాటర్ అనేది రాసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రివ్యూస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రివ్యూస్ ట్యుటోరియల్స్ మొబైల్ రివ్యూస్ ట్యుటోరియల్స్ ఇంకా మనం ఇక్కడ అన్బాక్సింగ్ వీడియోస్ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్ రాసుకొని ఇక్కడ కొంచెం మధ్యలో జరుపుకుంటున్నా ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని దీని సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ సెట్ చేసుకుని కరెక్ట్గా కిందకి రాకూడదు ఫ్రెండ్స్ కరెక్ట్గా ఆ బాక్స్లోనే సెట్ అవ్వాలి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నాం దీనికి వేరే ఫాంట్ కావాలంటే ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫాంట్ అనేది చేంజ్ చేసుకొని చింకుఫై పెట్టుకోండి బాగుంటుంది ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని ఇది కొంచెం సైజ్ అనేది కొంచెం పెంచుకుందాం ఫ్రెండ్స్ కరెక్ట్గా ఆ దాంట్లోనే సెట్ అయ్యేటట్టు పెట్టుకుందాం పెట్టుకొని కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు నేనైతే ఎల్లో అండ్ వైట్ ఇస్తున్నా మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనం ఇమేజ్ అనేది మనం ట్రాన్స్పరెంట్లో పెట్టుకోవాలి ట్రాన్స్పరెంట్లో పెట్టుకోవాలంటే ఇక్కడ కింద 5 ఆప్షన్ ఉన్నాయి కదా లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఇక్కడ 5th ఆప్షన్లోకి వస్తే ట్రాన్స్పరెంట్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కింద 5th ఆప్షన్ 1 2 3 4 4th ఆప్షన్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఇక్కడ కష్టం ముందుకు అల్ట్రాలో పెట్టుకోండి సేవ్ టు గ్యాలరీ ఇప్పుడు సేవ్ అయితే అయింది మనకు ఇప్పుడు మీకు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ youtube.com అని టైప్ చేయండి యూట్యూబ్ డెస్క్టాప్లోకి వెళ్ళైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ youtube.com అని ఉంటుంది ఇక్కడ youtube.comలోకైనా వెళ్ళొచ్చు మీకు తెలుసుంటే డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి పెట్టుకోండి ఇక్కడ కొత్త వాళ్ళు అయితే డెస్క్టాప్ సైట్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ అవుతుంది ఇక్కడ మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీ ఛానల్ లోగో అయితే పడబడుతుంది ఇక్కడ ఎవరి ఛానల్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు కస్టమైజ్ ఛానల్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పెన్సిల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఛానల్ ఆర్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీ ఛానల్ ఆర్ట్ అనేది సెట్ చేసుకోండి నేను ఆల్రెడీ సెట్ చేశాను నాకైతే ఇక్కడ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకోండి నేను చేసిన ఛానల్ ఆర్ట్ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది మీకు నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్